నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. జనవరి నెలలో మా యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అవ్వడం వల్ల కొన్ని రోజుల పాటు ఈ ఛానల్లో వీడియోస్ అనేవి పబ్లిష్ చేయడానికి కుదరలేదు. సో వేరే ఛానల్లో వీడియోస్ పెడదామన్నా కూడా ఆ నోటిఫికేషన్స్ని మీకు ఎలా అందించాలి అనేది మాకు అర్థం కాలేదు. సో అందువల్లే ఇప్పుడు రీసెంట్గా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సన్రైజ్ టీవీ తెలుగు 1 అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. మీరు కనుక దానిని ఫాలో అవ్వనట్లయితే శర్మ గారి వీడియోస్ కావచ్చు, మిగిలిన ఏ వీడియోస్ అయినా సరే, ఎప్పుడు షూట్ చేస్తున్నామో, షూట్ చేసిన వీడియోస్ని ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నామో, ఏ వీడియోస్ పబ్లిష్ చేస్తున్నామో అండ్ అదేవిధంగా ఏ ఛానల్స్లో పబ్లిష్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అందిస్తున్నాము. సో ఒక్కసారి మీకు గనక పాసిబిలిటీ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సరం 2020 ఫిబ్రవరి నెల ధనుర్రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2020 ఫిబ్రవరి నెల ధనురాశి ఫలితాలు. కిందటి నెల 24వ తేదీన శని మకర రాశిలో ప్రవేశించాడు. కింద నెలలో మనం జనవరి రాశి ఫలితాలు చెప్పుకున్నప్పుడు అప్పుడే 24వ తారీఖున వచ్చారు కాబట్టి ఫిబ్రవరి నెలలో శని సంచారం యొక్క విశేషాలు మన రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఏ రాశికి ఆ రాశి చాలా విపులంగా చెప్పుకుందామని మనం చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి యొక్క శని ధనుర్రాశిలో, ఇంతకాలం బట్టి ధనుర్రాశిలోనే ఉన్నారు 2.5 సంవత్సరాలు, సుమారు 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు శనిగ్రహం ధనుర్రాశిలో ప్రవేశించడం జరిగింది. ఆ ప్రవేశించినప్పుడు ఏ విధంగా ఉంటాయి ఆ సంచార ఫలితాలు ధనుర్రాశి మీద అని చెప్పండి. అండ్ శని గురించే ఇంత విపులంగా చెప్తున్నారు, ఏ మిగతా గ్రహాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఏంటంటే శనిగ్రహం ఒక సంవత్సరం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి 2.5 సంవత్సరాలు మినిమం పడుతుంది. ఈ రాశిలోనే 2.5 సంవత్సరాలు ఉంటాడు శనిగ్రహం. మరి పెద్ద గ్రహం కదండి, సంచారం అక్కడే ఉంటున్నారు కదా. గురువుగారు 1 సంవత్సరం ఉంటారు, రాహుకేతులు సుమారుగా 1.5 ఇయర్స్ ఉంటారు. కాబట్టి ఈ 4-5 గ్రహాలు కూడా చాలా మన దృష్టిలో పెద్దవి. ఎందుకంటే సంచారం ఒకే చోట ఉంటుంది కాబట్టి, ఒకే రాశిలో ఉంటుంది కాబట్టి. అందుకోసం ఇప్పుడు శనిని గురించి మనం ఇంత విపులంగా చెప్పుకోవడం జరుగుతుంది. మకర రాశిలో ప్రవేశించారు. మకర రాశి ధనుర్రాశికి ఏమవుతుందండి, 2వ రాశి, అంటే ధనరాశి అన్నమాట. ధన వాక్కు ఇవన్నీ కూడా 2వ స్థానం. కాబట్టి ధనుర్రాశి వారికి మకర రాశిలో శని ప్రవేశించాడు. శనికి స్వక్షేత్రం మకరం, అంటే మకర కుంభాలకి అధిపతి శని. ధనుర్రాశి వారికి ద్వితీయాధిపతి తృతీయాధిపతి అవుతాడు శని, అంటే 2వ స్థానంలోకి ఇప్పుడు వెళ్ళాడు. అయితే 2వ స్థానంలోకి ఏ విధంగా వెళ్ళాడు, మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మూర్తిమంతం చూసుకోవాలి అని చెప్పి అన్నాం. 2వ స్థానంలోకి వెళ్ళేటప్పుడు రజితమూర్తిగా ప్రవేశించాడు. ఇది జాగ్రత్తండి, ఎందుకు భయం ఈ ధనుర్రాశి వారికి? ఎల్నాడ్సిన దోషం ఇంకా ఏదో లాస్ట్ పార్ట్లో ఉందండి అని చెప్పిన మనమేం భయపడాల్సిన పని లేదు ధనుర్రాశి వారు. ఎందుకని శని మకర రాశిలో రజితమూర్తిగా ప్రవేశించాడు కాబట్టి అక్కడే సుమారుగా 2.5 నుంచి 3 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి ఈ 2.5-3 సంవత్సరాలు కూడా ఈ శని సంచారం మకర రాశిలో ఉన్నప్పుడు ధనుర్రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి భయాందోళన పడనవలసిన అవసరం లేదు. పైపెచ్చు ఆనందించవలసినటువంటి యొక్క శుభ సంచారము అన్ని రంగముల వారికి కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది అయినటువంటి యొక్క మాసం ఈ ఫిబ్రవరి మాసం వాళ్ళందరికీ కూడా. ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది ధనలాభాన్ని కూడా చేకూరుస్తుంది. మకర రాశి ధనుర్రాశి వారికి మకరంలో సంచరించేటువంటి యొక్క శనిగ్రహం. ఇప్పుడు గురువుగారు ఎక్కువ విశ్లేషిద్దాం. గురువు ధనుర్రాశికి అధిపతే గురువు. ఆ గురువు ధనుర్రాశిలోనే ఉన్నారు, అంటే స్వక్షేత్రంలోనే ఉన్నారు. అయితే కాబట్టి అత్యంత యోగదాయకంగా ఉన్నది గురువు యొక్క సంచారం
ధనుర్రాశి వారికి అని మనం చెప్పాలి. ఎందుకంటే ధనుర్రాశి అతిపతి ధనుర్రాశిలోనే ఉంటే ఇంకా బాగా ఉండగా ఏమవుతుందండి. ఇంకా పైగా అక్కడ ఏ విధంగా సంచరిస్తూ ఉన్నారు గురువు? రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఇది గమనించుకోవాలి మనం. రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఆ ధనుర్రాశికి అధిపతే గురువు గారు. ఆయన రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఆ రాశికి అధిపతే ఆయన. కాబట్టి ఇన్ని విధాలుగా గురు సంచారం జరుగుతూ ఉన్నప్పుడు, గురు సంచారం ఇప్పుడు అత్యంత యోగదాయకంగా ఉండేటువంటి యొక్క సంచారం జరుగుతుంది ధనుర్రాశి వారికి. శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ధనుర్రాశి వారు. ధనాదాయం కూడా బాగా ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఆకస్మిక ధనలాభం కూడా కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ధనుర్రాశి వారికి. రాననుకున్నటువంటి యొక్క వాకిలు కూడా కొన్ని వసూలయ్యేటువంటి యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి గురువు ఈ యొక్క ధనుర్రాశి వారికి. సరే, శని యొక్క అనుగ్రహం బాగుంది. ఎందుకంటే రజితమూర్తిగా ఉన్నాడు రెండింట. గురువు గారు చాలా బాగా ఉన్నాడు, రజితమూర్తిగా ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇంకపోతే మనం రాహు యొక్క సంచారం ఎలా ఉందని మనం చూద్దాం. రాహు సంచారం ఎక్కడుంది? రాహు సంచారం మిథున రాశిలో ఉంది. మిథున రాశికి అధిపతి ఎవరు? మిథున రాశికి అధిపతి బుధుడు. ఇప్పుడు ఈ గురువు గారు ఉన్నారే ధనుర్రాశిలో ఉండి ధనుర్రాశికి సప్తమ రాశి అయినటువంటి యొక్క మిథున రాశిని వీక్షిస్తూ ఉన్నాడు. దాంట్లో ఉండేటువంటి వాడు రాహువు. కాబట్టి రాహువుని ధనుర్రాశికి అధిపతి అయిన గురువుగారు చూస్తున్నాడు. రాహువు యొక్క సంచారం మనకి అనుకూలంగా ఉండకే అవుతుందండి. ఒరిజినల్గా రాహు సంచారం మనకి బాగా లేకపోవచ్చు, కానీ ధనుర్రాశిలో ఉండేటువంటి యొక్క రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు వీక్షణ రాహు మీద ఎప్పుడైతే సప్తమ దృష్టితోటి ఉందో, రాహు యొక్క దోషములన్నీ కూడా పోయినాయి. కాబట్టి రాహు కూడా అనుకూలంగానే ఉన్నాడు వీళ్ళకి. మిథునంలో ఏడింట తామరమూర్తిగా ఉన్నప్పటికీ కూడా గురువుగారు రాహువుని వీక్షిస్తూ ఉండటంతో ఆ రాహువు కూడా దోషం పోయి అనుకూలిస్తాడు. ఈ అనాలిసిస్ కాబట్టి ఇప్పుడు మనకి శని, గురు, రాహు మూడు గ్రహాలు పర్వాలేదు. ఇకపోతే కేతువు. కేతువు ఎక్కడున్నారు? కేతువు ధనుర్రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. అయితే తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి మనం ఎక్కువగా ఆ సంచారం వలన మనకి బాగా ఏదో అవుతుంది, కలిసి వస్తుందని అనుకోవటం అనేటువంటిది తప్పు. అయితే ఇది సామాన్యమైనటువంటి యొక్క విశేషంగా చెప్పుకునేవాళ్ళు. కానీ మనం కొద్దిగా రీసెర్చ్ చేసి పెద్ద స్టెప్లో ఉన్నాం. మనం ఏం చెప్పుకోవాలి దీనికి? అవి సామాన్యంగా ఉండే ఫలితాలు, కానీ దాంట్లో నుంచి విశేషమైన ఫలితాలు ఏమైనా ఉన్నాయా అని మనం వెతుక్కోవాలి. ఇప్పుడు ఈ కేతు సంచారం ఎక్కడుందండి? కేతు సంచారం ధనుర్రాశిలో ఉంది. ధనుర్రాశిలోనే ఇంకెవరు ఉన్నారు? ధనుర్రాశిలో ధనుర్రాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు కూడా ఉన్నాడు. కేతువు ఛాయాగ్రహం. ఈ ఎవరింటూ ఉంటే వాడు మాట మాట్లాడతాడు. రాహుకేతు ఇద్దరు ఛాయాగ్రహాలే. వాళ్ళకి ఏ రాశికి ఆధిపత్యం లేదు కాబట్టి ఎవరింటూ ఉంటే వాడు మాట మాట్లాడేది తప్పదు. వాళ్ళకి లోబడి ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు గురువు గారే ఆ రాశి వారే ఆ ఇంట్లోనే ఉన్నాడు, వాళ్ళతో పాటు కేతువు కలిసి ఉన్నాడు. అక్కడ గురువుది ఆధిపత్యం తప్ప ఈ కేతువు యొక్క విశేషం ఏం ఉండదు. అందుకని కేతువు యొక్క దోషాలు ఏమీ లేకుండా తామ్రమూర్తిగా ఉన్న దోషం కూడా పోయి రాజయోగాన్ని పట్టిస్తాడు కేతు యొక్క సంచారము. రవి సంచారం ఎలా ఉంది? రవి మకర కుంభరాశుల్లో సంచరిస్తూ ఉంటాడు. అంటే మొన్న మకర సంక్రాంతి దగ్గర నుంచి మనకి రవి మకరంలో సంచరిస్తుంది. అదే మకర సంక్రాంతి అంటే. రవి మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి పండుగ చేసుకున్నాం మనం అంతా కూడా. కాబట్టి మకర రాశిలో మొదటి 15 రోజులు సంచరిస్తాడు. అది అయిపోయింది తర్వాత రవి సంచారం కుంభరాశిలోకి వస్తుంది. ఈ కుంభరాశిలోకి వచ్చేటువంటిది అంటే 2-3 స్థానాలు అన్నమాట. అవి సెకండ్ హాఫ్ చాలా బాగా ఉంటుంది. రవి యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క ధనుర్రాశి వారికి. కలిసి వచ్చేటువంటి యొక్క కాలం ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ హాఫ్లో తర్వాత నెక్స్ట్ హాఫ్ చాలా బాగా ఉంది, కలిసి వస్తుంది, మంచి సమయం, ఆరోగ్యం బాగా ఉంటుంది. కుజుడి యొక్క సంచారం ఎలా ఉంది? కుజగ్రహ సంచారం 1 నుంచి 8 వరకు కూడా
వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశిలో కుజుడు అంటే స్వక్షేత్రం, అంటే ధనురాశి వారికి వ్యయస్థానంలో ఉన్నాడు. అంటే అంతగా అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదని మనం చెప్పుకోవాలి. అయితే 9వ తారీఖు తర్వాత నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా జన్మలోనే ధనుర్రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు కాబట్టి, అక్కడే గురువుగారు కూడా ఉన్నారు కాబట్టి, గురు కుజులు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి అక్కడ ఫలితాలు పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఈ మొట్టమొదటి 8 రోజులే కుజ సంచారం అనుకూలంగా ఉండదు, తర్వాత 9వ తారీఖు నుంచి కూడా చాలా బాగా ఉంటుంది. ఫిబ్రవరి 9 నుంచి బాగుంటుంది, మంత్ ఎండింగ్ వరకు కూడా కుజ సంచారం. అలాగే శుక్రుడి యొక్క సంచారం, శుక్ర సంచారం ఇప్పుడు మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో 4 గంటలు జరుగుతుంది, అంటే అనుకూలమైనటువంటి యొక్క సంచారం శుక్ర సంచారం 4 గంటలు. ఎందుకని, శుక్రుడికి ఉచ్చస్థానం మీనరాశి, అందులో మీనరాశిలో శుక్రుడు సంచరిస్తూ ఉంటే ఉచ్చస్థితిలో శుక్రుడు ఉన్నాడు. అంటే ధనుర్రాశి వాళ్ళకి 4 గంటలు ఉచ్చస్థితులు, అంటే వృత్తిస్థానంలో జీవన స్థానంలో 4 గంటలు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి శుక్ర సంచారం చాలా బాగా ఉంటుంది, అన్ని రంగముల వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. బుధ సంచారం ఎలా ఉంది, 1 నుంచి 16 వరకు, తర్వాత మళ్ళీ వక్రించిన అదే రాశిలో ఉంటాడు కుంభరాశిలో, అంటే 3 గంటల సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు గోచార రీత్యా 3 గంటల సంచారం చేస్తే మంచి శుభ వ్యయాన్ని చేయిస్తాడు, ఏదైనా మంచి కార్యక్రమాలు ఇంట్లో చేయొచ్చు, ఏదైనా కొనుగోలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఇది బుధ సంచారం కూడా అనుకూలంగా ఉంది. కనుక రవి శుక్ర కుజ బుధ గురు రాహు వీళ్ళందరూ కూడా సంచారం చాలా బాగా ఉంది ఈ యొక్క రాశివారికి. ఈ రాశివారికి ఇచ్చే సలహా ఏంటంటే, వాళ్ళకి కొన్ని గ్రహాలు అంతగా 50% శుభులుగా ఉన్నారు కాబట్టి ఆందోళన వాళ్ళకి వాళ్ళే పెంచుకుంటారు, ఏమిటో తెలియనటువంటి యొక్క ఆందోళన వాళ్ళు పొందుతూ ఉంటారు కాబట్టి అనవసరమైనటువంటి యొక్క వాటి కోసం ఆలోచనలు చేసుకోబోకండి. మైండ్ని ఎప్పుడు కూడా మనం మన యొక్క మనస్సుని పరమాత్ముడి వైపు తిప్పడానికి ప్రయత్నం చేసుకోండి. ఇవన్నీ ఆటోమేటిక్గా పరమాత్మే చూసుకుంటాడు, మనం చూసుకునేది ఏమిటి, మనసా మన సామర్థ్యమేమి అన్నాడు జాగ్రత్త స్వామి. కనుక మన సామర్థ్యం ఏమి ఉండదు, పరమాత్ముడి వైపు మళ్ళిస్తే ఆయనే చూసుకుంటాడు ఆ విషయాలు అనేటువంటిది ఒక దృఢ నిశ్చయంతో ఉండి ధనురాశి వాళ్ళు మిగతా ఆలోచనలు అన్నింటినీ కూడా వక్రంగా పోనివ్వకండి. అవన్నీ అనవసరమైన ఆలోచనలు, సాఫీగా చక్కగా మన కార్యక్రమం ఉదయం నుంచి చేసుకోవటం, ఆ పరమాత్మునికి ఆయనకే అర్పణ చేయటం, ఫలితం వాడే ఇస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ధనుర్రాశి వాళ్ళు. ఇప్పుడు ఉద్యోగస్తులకి పర్వాలేదు, విద్యార్థులకి బాగా ఉంటుంది, వ్యాపారస్తుల గురుబలం బాగా ఉంది, వ్యవసాయదారులకి శని కుజుల యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి, శని కుజ సంచారం బాగుంది కాబట్టి వ్యవసాయదారులకి బాగా ఉంది, కళాకారులకి స్త్రీలకి శుక్రుడి యొక్క బలం అత్యంత యోగదాయకంగా ఉంది కాబట్టి చాలా అనుకూలమైనటువంటి యొక్క మాసం కళాకారులకి స్త్రీలకి. తర్వాత ఎప్పుడు కూడా ఈ నెలలో మీరు వాదోపవాదాలకి దిగకండి, సాధ్యమైనంత వరకు ఆన్సర్ టు ది పాయింట్, అవతల వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం క్లుప్తంగా ఇవ్వడం, మౌనంగా ఉండటం చాలా మంచిది, క్లుప్తంగా మాట్లాడటం మంచిది. ఇంట్లో శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మాసాధిపతులు తీసుకుందాం. మాసాధిపతులు దీంట్లో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి అనేది తీసుకుందాం. మొట్టమొదట ధనురాశిలో ఉండేది మూలానక్షత్రం, మూలానక్షత్రానికి అధిపతి రవి కాబట్టి రవి యొక్క ఫలితాలు అంటే మంచి వార్తలు వినటం, ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతోటి పరిచయం, తర్వాత ధైర్యం, ధనలాభం, విజయం, స్థాన తెల్లడం, ఇవన్నీ కూడా రవి ఇచ్చేటువంటి యొక్క విశేషాలు. ఆ రవి ఫలిత మాసాధిపతిగా ఉండేటువంటి మూలానక్షత్రం వారికి ఇవన్నీ ఉంటాయి. ఆదిత్య హృదయం చదువుకోవడం వారికి చాలా మంచిది, లేదా సూర్యుడి యొక్క అష్టోత్తరం చదువుకోవడం మంచిది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం వారికి
బుధుడు అధిపతిగా ఉన్నాడు, మాసాధిపతిగా ఉన్నాడు. మాసాధిపతిగా బుధుడు ఉన్నప్పుడు వ్యాపారాభివృద్ధి, తర్వాత ఏమో గృహ జీవితానందం, మంచి చక్కటి వేళకి భోజనం చేయటం, బంధుమిత్ర సమాగములు, గృహమందు శుభకార్యములు జరగటం, యత్న కార్య సిద్ధి, ఇవన్నీ కూడా జరిగితే లాభాన్ని పొందుతారు. వీళ్ళు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి ప్రతిరోజు కూడా. ఏ ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఇదిగో ఈ రాశిలో ఉంటుంది ఉత్తరాషాఢ, దానికి అధిపతి మాసాధిపతి రాహువుగా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి రాహు యొక్క ఫలితాలు ప్రతి కూడా ఆలస్యంగా జరుగుతుంటుంది, కొద్దిగా కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం కొద్దిగా సంయమనం పాటించి తగ్గించుకుంటూ ఉండాలి. అందుకోసం దుర్గా కవచం యూట్యూబ్లోకి వెళ్ళి దుర్గా కవచం అని లాగిన్ అయితే ఒక శ్లోకాలు వస్తాయి, చక్కగా అది వినండి సార్. అలాగే సూర్య అష్టోత్రం చదువుకోండి, సూర్య అష్టోత్ర శతనామావళి ఉంటుంది, ఆ దాంతో స్వామివారికి పూలతోడు పూజ చేయండి సూర్యుడు యొక్క పటానికి. అలాగే ఉదయించేటువంటి యొక్క సూర్యుడికి ఓం సూర్యాయ నమః అని చదవండి, ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. ఇవి ఈ రాశిలో ఉండే నక్షత్రాల యొక్క మాసాధిపతుల ఫలితాలు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 ఆది బుధ గురు మంగళవారాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి. నవగ్రహాలు కూడా ఏకాది స్థానంలో ఉండేటువంటి ఫలితాన్ని వే రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భవంతు స్వస్తి.